నా పేరు ఏటుకూరి హరినాథ బాబు. నేను హిందుస్థాన్ కేబుల్స్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. నేను ఐఎమ్ ఏ రెగ్యులర్ వాకర్, పర్ఫెక్ట్ వాకింగ్ చేస్తాను. రోజుకి 5 కిలోమీటర్లు పర్ఫెక్ట్గా వర్షం వచ్చినా సరే గొడుగేసుకొని వెళ్ళి వాకింగ్ చేసేవాడిని. సడన్గా ఒకసారి నా కాళ్ళు వాసినాయి. కొద్దిగా నాన్ వెజ్ కూడా ఎక్కువగా తింటాను, అది మేబీ అది కూడా కారణమేమో నాకు తెలియదు. సరే కాళ్ళు వాసేసరికి ఆమె రెగ్యులర్ డింకరాల్స్. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను అలా నాన్ వెజ్ ఎక్కువ వాడతాను, ఇది నేను డ్రింకరు, ఇట్లా మరి ఇట్లా వచ్చినాయి కాళ్ళు అని. ఏంటి దీన్ని అంటే వాళ్ళు పాపం అంతా పరీక్షించి బయాప్సీ తీద్దామండి, ఓ రోజు రండి అని చెప్పారు. తర్వాత ఇంకా అన్ని టెస్ట్లు అయిపోయిన తర్వాత తేలింది ఏంటంటే నా కిడ్నీలు రెండూ పనిచేయట్లేదు. రెండూ పని చేయకపోతే అప్పటికప్పుడు ఫిస్టులా ఆపరేషను. ఫిస్టులా ఎక్సలెంట్ డాక్టర్ ఉన్నారు, ఆయన గుప్తా గారు, ఇక్కడ కేర్ బంజారాలో ఆయన ఫిస్టులా ఆపరేషన్ చేశారు. అక్కడికి వెళ్ళి డయాలసిస్ చేసుకునేవాడిని. డయాలసిస్ అయిపోయిన తర్వాత ఇక రోజు నేను ఉండేది కుషాయిగూడ ఈసీఎల్ చౌరస్తా. అక్కడి నుంచి వెళ్ళాలంటే రోజు చాలా దూరం ఆ ట్రాఫిక్ను నేను దాటి వెళ్ళాలంటే ఇదేంటి కర్మ ఈ ట్రాఫిక్ ఈ డస్ట్ నేనేమైనా బతకగలనా అని చెప్పేసి నాలో నేను చాలా రాత్రులు మొదలుపడ్డా. తెల్లవార్లు కూర్చొని ఆలోచించా. తర్వాత ఒకసారి కేర్కి వచ్చి చూస్తే దినేష్ రెడ్డి గారు ఉండారు. ఆయన చెప్పారు పర్వాలేదండి మీరు రండి మేము చూసుకుంటామన్నారు. తర్వాత సురేష్ కుమార్ గారిని కలిసాం. ఓకే అండి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ స్టాఫ్ సిస్టర్స్ అందరిని చూసా. ఈ క్లైమేట్ చూడంగానే నేను ఇంకా కొన్ని సంవత్సరాలు బతుకుతాననే ఆశ నాలో బాగా పెరిగింది. నేను ఫస్ట్ టైం నెఫ్రాలజిస్టు సురేష్ గారిని కలిశాను. సురేష్ కుమార్ గారు ఆయన చాలాసేపు కూర్చోపెట్టారు. ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఏమేం తినాలి, నువ్వు ఈ విధంగా మెయింటైన్ చేస్తే ఇన్నాళ్ళు బతుకుతావు, నీకు లైఫ్ స్కాన్ ఉంది, నువ్వు కంగారు పడొద్దు అని అద్భుతమైన సలహాలు ఇచ్చేవాడు. సలహాలు ఎవరితో పాటు మా బాబు అమెరికా నుంచి ఫోన్ చేస్తే మా బాబాలో కూడా ఆయన విసుక్కోకుండా మీ డాడీకి ఏం పర్వాలేదు మేము ఉన్నాము మేము బాగా చూసుకుంటాము అనే మానసిక స్థైర్యాన్ని ఆయన ఇచ్చాడు. ఇప్పుడు నా కొడుకులు ఎక్కడో ఎంతో దూరాన ఉన్నా సరే మా నాన్నకి సురేష్ కుమార్ గారు ఉన్నారు అని గట్టి నమ్మకంతో వాళ్ళు. మా అమ్మాయి కూడా, మా అమ్మాయి చాలా సెన్సిటివ్, మా అమ్మాయి కూడా అదే నమ్మకంతో ఉంది. అలాంటి డాక్టర్ సురేష్ కుమార్ గారు వాళ్ళు చెప్పింది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మందు మానేశాను, నాన్ వెజ్ మానేశాను, అన్నీ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నా. అది చేస్తుంటే ఈరోజు నాకు 4 ఇయర్స్ అయిపోయింది. నేను ఇంకా 10 సంవత్సరాలు బతుకుతాననే గట్టి ధైర్యం నాలో వచ్చింది. ఇక్కడ టెక్నీషియన్స్, నర్సులు, స్టాఫ్ నేను ఇక్కడ చేసుకున్నాను. నేను కూడా ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరం వస్తాను, నాదేం దగ్గర కాదు. మా ఇంటి చుట్టూ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. బట్ ఐ నెవర్ ఫర్గెట్ కేర్ ముషీరాబాద్ నాకు లైఫ్ ఇచ్చింది, ముందు ముందు బతకడానికి కావాల్సిన సజెషన్స్ కూడా ఇస్తుంది. నేను కేర్ హాస్పిటల్ ముషీరాబాద్ వచ్చినప్పుడు కొంతమందిని చూసి చాలా బాధపడ్డా. ఎందుకంటే వాళ్ళు డయాలసిస్ చేయించుకుంటారు. డయాలసిస్ అయిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఏంటి సైకలాజికల్గా వాళ్ళు ఒక వీల్ చైర్లో కూర్చుంటేనే నడవగలము, వీల్ చైర్ అలవాటు పడతా ఉంటారు. ఇదేంటి అబ్బా వీళ్ళు అసలు ఎప్పుడు వీళ్ళు డయాలసిస్ అయిపోయిన తర్వాత వీల్ చైర్ ఏంటి అని చెప్పేసి అనుకుంటా ఉండేది. నేను డయాలసిస్ చేసిన తర్వాత వీల్ చైర్ ఎప్పుడు వెళ్ళలేదు. నాకు నీరసం కొద్దిగా అనిపించినా సరే నేను 20 కిలోమీటర్ల నుంచి సింగిల్గా కారు తీసుకొని వస్తూ ఉంటా, కారులోనే వస్తా, నా డ్రైవ్ నేనే చేసుకుంటా. వెళ్ళేప్పుడు కూడా డయాలసిస్ అయిపోయిన తర్వాత కూడా నా డ్రైవ్ నేనే చేసుకుంటా. ఇక్కడికి వచ్చినాక రీసెంట్గా ఆర్టీసీ ఎంప్లాయీస్ని చూశాను. ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొని మళ్ళీ 4-5 ఇంటికి ఇక్కడ వచ్చి 10-11 గంటల దాకా ఇక్కడ ఉండి తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ఎంత టైం అయిద్దంటే అంత టైం అయింది. మళ్ళీ పొద్దున్నే లేచి వాళ్ళ రొటీన్ వర్క్ వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లా చాలామంది ఆర్టీసీ వాళ్ళని చూసి లేకపోతే మాలాంటి వాళ్ళని చూసి ఇక్కడ చాలామంది ఇన్స్పైర్ అయితే ఇంకా మాకు కూడా ఆనందం. ఎందుకంటే డయాలసిస్ అంటే వన్స్ డయాలసిస్ లోపల ఈ బ్లడ్లో కలిసిన వాటర్ని బయటకు తీసేస్తారు. క్లీనింగ్ ఒకసారి బ్లడ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా భయపడాల్సిన అవసరం లేదు.